మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఓటింగ్లో మూడో రోజుకి వచ్చేసాం, బుధవారానికి వచ్చాము. ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది, ఎవరు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే కనుక చంటి అలాగే బాలాదిత్య వీళ్ళిద్దరూ లీస్ట్ పొజిషన్స్లో డే వన్ నుంచి కొనసాగుతున్నారు. కాకపోతే ఎక్కడో చంటికి ఉన్నటువంటి చాలా బుల్లితెరలు వచ్చేసి, అంటే రేలంగి మామయ్య అయినటువంటి బాలాదిత్య గారికి కూడా చాలా ఇమేజ్ ఉంది కానీ, బట్ ఎక్కడో చంటికి వచ్చేసి ఇంకొంచెం ఓట్స్ అనేవి పెరుగుతూ వచ్చాయన్నమాట. సో రేలంగి మామయ్య కూడా చాలా డేంజర్లోనే ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినటువంటి కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎక్కువ డేంజర్ మాత్రం ఈ వారానికైతే బాలాదిత్యకైతే ఉన్నట్లు కనిపిస్తుంది అన్నమాట. మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, బాలాదిత్య చంటిలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇద్దరికి ఒకటే రకమైనటువంటి ఓటింగ్. ఇక దిమ్మ తిరిగేటువంటి ఓటింగ్స్ అయితే నమోదయ్యాయి. ఓటింగ్ ఎలా జరిగింది, ఎవరికి ఎంత ఉందంటే దాదాపుగా చాలామందికి ఒకే రకమైనటువంటి ఓటింగ్. ఇప్పుడు ఇనయాకు 13 ఉంటే వాసంతికి 13, ఆదిరెడ్డికి 13, ఫైమాకి 13, అర్జున్కి 13, మెరీనాకి 11, ఆదిత్యకి 10, చంటికి 9%. ఇవి ఓటింగ్ యొక్క ప్రజెంట్ యొక్క పర్సంటేజెస్. థ్యాంక్ యూ సో మచ్.